वंटकाल स्वागत मुझक और सरको वीडियो तो वस्ना अदेटे ताट रोटे ताट रोटे अने मन की पुरातन कल ना मन अम्म नानम कल वस्तना रेसीपी इधी अच्छे इधी चला चाल कल वस्तु रेसीपी चला टेस्ट चाल रुचि उ चाल मंदी विलेज पुटी पेरी वाले रेसीपी कोसम चला मटी इपड़ అంటే మన సిటీల్లోకి వచ్చేడం వల్ల ఈ రెసిపీ ఈ తాటిపళ్ళు కొంతమందికి దొరకగా చేసుకోవడం మానేస్తూ ఉంటున్నారు కానీ సిటీలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పల్లెటూరులో అయితే కుంపటపొయ్యిల మీద ఇత్తడి పల్లాల్లోని చక్కగా అది పైన కూడా కుంపటలా పెట్టి నిప్పులు వేసి ఇస్తరాకులు వేసి అట్లపైన నిప్పులు వేసి కాల్చేవారన్నమాట చాలా టేస్టీగా ఉండిదది మా చిన్నప్పుడు అయితే మేము చాలా బాగా ఇష్టంగా డైలీ తాటిపళ్ళు దొరికిన టైంలో రోజు చక్కగా తెచ్చేవారు చక్కగా కాల్చేవారు మా అమ్మమ్మలు మా నాన్నమ్మల వాళ్ళను మేము ఎక్కువగా తినేవాళ్ళం అప్పుడు ఇప్పుడంటే మాకు మేము సిటీల్లో కట్లకు వచ్చేసిన తర్వాత కొంచెం తగ్గిపోయి కానీ ఈ సిటీలో కూడా దొరికినప్పుడు మేము చేసుకుంటాం మా పిల్లలకు కూడా ఈ రుచిని చూపిస్తాం ఇవి ఎక్కువగా జూలై ఆగస్ట్ నెలలోనే దొరుకుతాయి మళ్ళీ మనకి తర్వాత దొరకవు మళ్ళీ 1 ఇయర్ అవుతే గానీ వస్తాయి ఎందుకంటే ఇవి తాటిపళ్ళ నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా విధంగా తయారు చేస్తారు మనకి ముందుగా మనకి మే నెలలోనే ఇట్లీ ముంజుల రూపంలో మన ముందుకు వస్తాయి తాటి ముంజులు అంటాం కదా అవి చాలా అప్పుడు మనకి బాడీ కూల్ చేస్తాయని చెప్పి మనం ఎక్కువగా తింటాం ఆ తర్వాత ఆ తాటికాయలే మనకి ఇలా తాటి పండు కింద తయారవుతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత ఇది ఈ పండు అక్కడ ఉంటనే దీని స్మెల్ అంత బాగా వస్తూ ఉంటది దీని స్మెల్ అంత చూస్తుంటనే మనకి నోరు ఊరిపోయేలా ఉంటదన్నమాట అంత మంచి స్మెల్ వస్తది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పండు అలాగే దీంతో చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు మనకి చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్ళేటప్పుడు తాటి తాండ్రులని అమ్మేవారు మీకు చాలా మందికి గుర్తుందో లేదో అప్పుడులో ఇట్లతో తాటి తాండ్రులు ఇప్పుడు కూడా వస్తున్నాయి చక్కగా ఇట్లి చాపల మీద వేసి మనకి మావిడి తాండ్రు ఎలా వస్తుంది అలాగే ఇట్లు కూడా తాటి తాండ్రులు చేసేవారు మనం చిన్న పిల్లలప్పుడు చాలా ఇష్టంగా చక్కగా తినేవాళ్ళం ఇప్పుడు ఇట్లతో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చు తాటి రొట్టి తాటి పూరులు తాటి ఇడ్లీ తాటి గారెలని చాలా విధాలుగా మనం వేసుకోవచ్చు అన్నిటికి ఒకటే రెసిపీ ఒకటే బ్యాటర్ అన్నమాట మనం కలుపుకునే బ్యాటర్ తోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చు మనకి ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఎక్కువగా ఫేమస్ ఉన్నది ఏంటంటే తాటి రొట్టె తాటి రొట్టె అంటే ఎవరికైనా నోరు ఊరిపోద్ది అబ్బా తాటి రొట్టె అంటారు అంత టేస్ట్ ఇప్పుడు కాలంలో కూడా చాలా మంది చాలా ఇష్టంగా తింటారు ఈ దొరికితే విలేజ్ కి వచ్చినప్పుడు సిటీల్లో ఉన్నా ఎక్కడ విదేశాల్లో ఉన్నా ఈ టేస్ట్ ని మాత్రం ఎవరు మర్చిపోరు వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ దొరికినప్పుడు చేయించుకుంటారు మన చిన్నప్పుడైతే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే వాళ్ళ ఇంటి నుంచి చక్కగా తయారు చేసి చక్కగా మనకి మన వేరే ఊర్లో ఉంటే తీసుకొచ్చి మనకి ఇచ్చేవారు అన్నమాట ఎందుకంటే ఈ రెసిపీ 4 రోజులైనా పాడవదు ఎందుకంటే నిప్పుల మీద కాల్చేవారు కదా దానివల్ల పాడవదు అన్నమాట అందుకనే వాళ్ళు చక్కగా ఒక రోజంతా తయారు చేసుకొని రెండో రోజు తీసుకొని మనకు వచ్చేవారు ఎందుకంటే మళ్ళీ దొరకదు కదా దొరికినప్పుడు చేసి మన పిల్లలకు పెడదాం అని ఆ చక్క ఆతృత ఉండేది వాళ్ళకి చూసారు కదా ఈ తాటిపండు ఈ తాటిపండుకి మనం వచ్చే రసాన్ని బట్టి అది ఒక కప్పు రసం అయితే దానికి ఒక కప్పు కప్పున్నర జ్యూస్ని బట్టి మనం బియ్యం రవ్వ తీసుకోవాలి చాలామంది ఇడ్లీ రవ్వ వేస్తారు కానీ దానికంటే ఈ బియ్యం రవ్వే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి నిలవ కూడా ఉంటుంది అలాగే బెల్లం ఈ బెల్లం కూడా మంచి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అలాగే కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు లేదా ఈ మూడింటితోనే మనం తయారు చేసుకోవచ్చు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కూడా మనకి ఒక కప్పు జ్యూస్ అయితే అరకప్పు కానీ ముక్కావు కప్పు కానీ కప్పు కానీ ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇందులో కూడా స్వీట్ ఉంటుంది కదా అందుకే మీకు అసలు తెలుసో తెలీదో ఈ తాటి రసంతో కూడా బెల్లం తయారు చేస్తారు ఇప్పుడు ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ కావాలని చెప్పి ఈ తాటి బెల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారు చాలా బాగుంటుంది కూడాను ఏ భారీ అన్ని రెసిపీస్లో ఇప్పుడు తాటి బెల్లం ముక్కని చిన్న ముక్కైనా తినమని చెప్తున్నారు కదా అందుకని చెప్పి ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు దీన్ని మనం పైన తొక్క తీసుకొని దీంట్లోంచి జ్యూస్ ఎలా తీయాలో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఈ తొక్క ఇలా ఒలుచుకొని చాలా గట్టిగా ఉంటుంది కానీ మనం తీసుకుంటే చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ తాటిపండు దీన్ని మనం కొంచెంగా కొట్టి చూపిస్తాను చూడండి కొంచెం కొడుతూ ఉంటే మనకి ఇది బాగా కొంచెం జ్యూస్ లా వస్తుంది అప్పుడు మనం ఇలాగా దీని పీసులన్నీ తీసేసుకొని మీకు జ్యూస్ ఎలా తీయాలో చూపిస్తాను మనం ఈ తాటికాయని పైన డిప్ తీసేసుకున్నాం కదా
జ్యూస్ తీసుకుంటాకి ఇలా మనం బియ్యం వడబెట్టుకునే చిల్లీలు బుట్ట ఉంటుంది కదా, ఈ బుట్టని ఒక ప్లేట్ కింద పెట్టుకొని పళ్ళెం కానీ దీన్ని ఇలా బాయిల్ంచి పెట్టుకోవాలి. బాయిల్ంచి పెట్టుకొని దీని మీద ఇలా రుద్దుకుంటే వాటర్ వస్తుంది. దీన్ని ముందుగా మనకి మెత్తగా అవడానికి తొక్క ఒలుచుకోవాలి కదా, దీన్ని ఇలాగా నేల మీద ఇలా కొడితే మనకి కొంచెం మెత్తగా అవుతుంది మొత్తం అంతాను. అయ్యి మనకి జ్యూస్ తీసుకుంటా కూడా చాలా బాగుంటుంది, తొక్కలు కూడా వచ్చేస్తాయి. చూడండి ఇలా ఇడిపోయింది కదా, ఇప్పుడు మనం చక్కగా ఇప్పుడు ఈ తొక్కల్ని ఇలా ఒలిసేసుకోవచ్చు. చూసారు కదా, ఒలుసుకున్న తర్వాత ఇలా ఇలా తీస్తే ఇందులో మూడు టెంకలు ఉంటాయి. చూడండి మనకి తాటికాయ తీసుకొని మనం ముంజకాయలు కుట్టుకుంటే మూడు ముంజలు వస్తాయి కదా, అలాగే ఇది కూడా మూడు టెంకలు వస్తాయి. దీన్ని మనం ఎలా జ్యూస్ తీసుకోవాలో చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్ చక్కగా ఇలా అంటుంటే ఎలా ఉందో జ్యూస్ కింద. మనం మధ్య మధ్యలో ఇలా తడి చేసుకొని వాటర్ తడి చేసుకొని తీసుకుంటే జ్యూస్ బాగా వచ్చేస్తుంది. ఇలా చేతితో ఇలా బ్రష్ చేసుకుంటే ఇందులో ఉన్న జ్యూస్ చూసారే ఇలా వచ్చేస్తుంది. దీన్ని దీనిపైన పెట్టి మనం పీస్ అంతా ఇలా దీనిపైన ఉండిపోద్ది. ఇందులో జ్యూస్ అయిపోయిందని తెలియడానికి మనకి ఇది బాగా తెల్లగా వచ్చేస్తుంది దీనిపైన ఉన్న పీసులు, అప్పుడు మనకి ఇందులో జ్యూస్ అయిపోయిందని తెలుస్తుంది. మనకి ఈ రసం తీసుకోవడమే ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది, తర్వాత అంతా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం బియ్యరవ్వను కూడా కొంచెం వాటర్ వేసి లైట్గా తడి పొడిగా చేస్తే నానుతుంది కదా, మనకి కొంచెం నానితే రొట్టి బియ్యరవ్వ రొట్టి చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది. చూడండి చూసారు కదా మనకి ఇలా జ్యూస్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్, ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. ఎంత చూసారు కదా ఇలాగ చక్కగా ఎంత స్మూత్గా ఉందో. ఇదంతా జ్యూస్ అంతా తీసుకొని మీకు ఎలా కలపాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ మన తాటిపండు రసం తీసేసుకున్నాం చూసారు కదా, ఇలా వచ్చింది. ఇది ఒక మన మెజర్మెంట్ కప్తోని ఈ కప్పున్నర వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. మనం ఏ రెసిపీలో కన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇది బియ్యం రవ్వ ఇందా చూపించాను కదా, ఒక కప్పుకి ఒక కప్పు అలా వేసుకోను. ఇది కప్పున్నర రవ్వ, ఇది కొంచెం వాటర్ వేసి తడిపేసి ఉంచాను, ఎందుకంటే నానితే మనకి రొట్టె బాగా వస్తుంది. మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటాం, మన రవ్వ సరిపడేలా చూసుకొని అలా మిక్స్ చేసేసుకోవచ్చు అంచనా ప్రకారమేనా. అలాగే ఇగో కొబ్బరి, ఇది ఒక కప్పు. మనం ఎండు కొబ్బరి అని వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు, మనకి ఆ టైంకి ఏది ఉంటుంది. ఇది బెల్లం కూడా ఒక కప్పుకి మనం 1/4 కప్పు వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసాక కూడా స్వీట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మిక్సీలో ఎందుకు వేసేసానంటే మనకి త్వరగా కరుగుతుందని వేసాను. మొత్తం మీకు చూసారుగా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా వేసేసుకొని మనం బాగా ఒకసారి ఇందులో ఇలా కలిపేసుకొని దీన్ని ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట అలా పక్కన పెడితే మొత్తం అంతా దానికి మిక్స్ అయిన ఉంటుంది కదా, అదంతా అయిన తర్వాత మీకు రొట్టె ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఇలా మిక్స్ చేసుకున్నాం మొత్తం బ్యాటర్ ఇలా సరిపోయినట్టుగా, స్వీట్ కొబ్బరి అన్ని మిక్స్ చేసుకున్నాను. రవ్వ కూడా నానింది, ఒక అరగంట అయింది. ఇప్పుడు స్టవ్ మీద ఫాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇందులో మనం దానికి సరిపడినంత ఆయిల్ వేస్తాం. చూసారు కదా 3 టేబుల్ స్పూన్స్ అలా ఉంటుంది. మనం ఈ ఆయిల్లో ఈ హీట్కైన తర్వాత ఇది ఇనప ముక్కుడి. అలాగే మన దలసరిగా మన దగ్గర పూర్వకాలంలో అయితే మన పెద్దవాళ్ళు ఇత్తడి ముక్కుల్లో ఇత్తడి పిల్లల్లో వేసేవారు కదా, అలా ఉన్న వేసుకోవచ్చు. లేదంటే నాన్ స్టిక్ ఫాన్లు దలసరిగా ఉన్న వేసుకుంటే మనకి రొట్టి చక్కగా వస్తుంది. ఇది ఏంటంటే ఇది స్వీట్ వేసాం కదా కింద నల్లగా బ్లాక్గా వస్తుంది కలరు, కానీ అది మాడిపోయింది అనుకోకూడదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఎంత సైజ్ కావాలి అంత సైజు ఇలా వేసుకొని కర్రీ చేసుకుంటే ఈ నూనెతోనే ఇంకా ఉడికిపోతుంది. తర్వాత మనం బాగా సిమ్లో పెట్టుకోవాలి.
अलागे नेनु इडली कूडा चूपिस्तानु ओक इडली प्लेट की नेनु आयिल रासुकुन्नानु इंदुलो चूडंडि फ्रेंड्स इलाग मनं इडली किंद कूडा वेसुकोवच्चु इदैते चाला फास्ट गानी रेडी अयिपोद्दि मनं इडली मनं एंत सेपु कुक अवुद्दो अंत सेपुलो रेडी अयिपोद्दन्नमाट मनं इडली पात्रलो पेट्टेसि वाटर वेसि मनं इडली एला पेट्टुकुंटाम आवरि मीद मन प्लेट की इदि आयिल रासुकुंटे चक्कगा बागुंटदन्नमाट चूडंडि इंत इध कुक तरह चूपस्ता चूँ फ्रेंड्स इप्ड उन्ना बैटर मन अला इनकी मन इला दी मतलब बूरल केसको आई चन बज्जील वेक कुनकला इला वे तरह दीन पैन मन मूत पेकोनी हाफ एन अवर आइन तरह मध्य चेकोनी मल दी షిఫ్ట్ నెమ్మదిగా అదే పూర్వకాలంలో అయితే బొగ్గులు వేసుకునేవారు దీన్ని మళ్ళీ తర్వాత కొంచెం షిఫ్ట్ చేసుకొని అటేపు ఇటేపు కాల్చుకోవాలి సార్ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఇడ్లీ రెడీ అయిపోయి చల్లారేయి అలాగే చూడండి ఇది ఒక రొట్టి నేను ముందు మీకు పెద్ద ఫాన్లో వేశారు కదా అందులో సెట్ అవ్వట్లేదని ఆ పిండి తీసేసి నేను చిన్న చిన్నగా చేసుకున్నాను చూసారు కదా ఇలా రేక్ మీద అయితే చక్క పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఇది ఒకటి అలాగే ఇలాగా ఇదైతే ఇలా వేసుకొని నేను మళ్ళీ స్టవ్ మీద ఇలా కూడా పెట్టి తిప్పి ఇలా కాల్చుకున్నాను ఇది కూడా చక్కగా చల్లారింది ఇప్పుడు మీకు తీసి ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మన తాటి రొట్టి తాటి ఇడ్లీ రెడీ అయిపోయాయి చాలా టేస్టీ టేస్టీ అయినా మన తాటి రొట్టి తాటి ఇడ్లీ చూసారు కదా ఎంత సింపుల్గా చక్కగా మంచి ప్రాసెస్తో రెడీ చేసుకున్నాను ఇది పురాతన కాలం నుంచి ఉన్న రెసిపీ మీరు కూడా అవకాశం ఉంటే మీకు ఎప్పుడైనా తాటి పండు దొరికితే మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా టేస్ట్ చేయండి నేను ఎలా చేశానో మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలపండి మా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్